నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వరదలతో తలకిందులమవుతున్నది. దాని దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఆయా జిల్లాలో ఆయా అసెంబ్లీ వారిగా గ్రామాల వారిగా మండల వారిగా బస్తీల వారిగా వీధుల వారిగా వార్డుల వారిగా అంతటా పర్యటిస్తూ ప్రజల లోపలకు ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగానే నేను వచ్చి రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తున్నాను. ఈరోజు ఊరుగళ్ళకి రావడం జరిగింది. ఊరుగళ్ళు చరిత్ర అందరూ తెలిసిందే. 200 సంవత్సరాల క్రితము అన్ని సౌకర్యాలతో అందమైన నగరంగా జిల్లా ఈరోజు చూస్తుంటే నిజంగా ఇక్కడ భయానక పరిస్థితి, దుర్భరమైన పరిస్థితి. దీనికి ప్రధాన కారణము వరద ముంపుకు ప్రధాన కారణం ఎవరు? ఒకసారి ఈ కార్పొరేషన్ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం. ఈ ముంపుకు బాధ్యులు ఎవరో ఒక్కసారి ఈ కార్పొరేషన్ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం. టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళకి బాగా అంటకు మోస్తపోవాలి. దాడులు చేస్తారు. మొన్న చెప్పినాం గుణపాఠం, దాడులు చేస్తే ఏ విధంగా ప్రతిస్పందిస్తామో ఏ విధంగా గుణపాఠం చెప్తామో మొన్న చెప్పినాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి అపరిస్తుంది. ఎక్కడ కూడా భయపడే పరిస్థితి లేదు. భయపడితే బెదిరిస్తే భయపడుతున్నటువంటి ఒక మూర్ఖత్వ ఆలోచన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉన్నది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దర్చుకుంటే ఏం చేస్తామో మొన్న ఇదే వరంగల్ నడిపోటిన గుణపాఠం చెప్పినాము. ఇవాళ దీని కారణమోలు మొన్న దాడికి ప్రేరేపించిన వ్యక్తులకు సమాధానం చెప్పాలి. చెరువులను కబ్జా చేసుకొని, కుట్రలను కబ్జా చేసుకొని, నలాలను కబ్జా చేసుకొని అలా వాళ్ళు అడ్డదారిలో అడ్డగోలుగా అక్రమ పద్ధతిలో సంపాదించుకునే ప్రయత్నం చేస్తే ఈరోజు వరంగల్కి నడమకొండ ప్రాంతాలు మొత్తం ముంపు గురైనాయి. దీనికి వారే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. మొదటి నుంచి కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆదరణీయ శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేశంలో అందమైన నగరాలుగా తీర్చిదిద్దడానికి కొన్ని నగరాలను గుర్తించడం జరిగింది. దానిలో భాగమే ఈ కార్పొరేషన్ కూడా గుర్తించడం జరిగింది. 4 సంవత్సరాల క్రితం మన 196 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ కోసం కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి డిపిఆర్ 2,88,000 కోట్లతో డిపిఆర్ తయారు చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా పనులు ప్రారంభించాల్సినటువంటి ప్రభుత్వం అధికారులు ఇంతవరకు కనీసం పనులు ప్రారంభించారు. 196 కోట్ల నుంచి కేవలము కేంద్రం 196 కోట్ల నిధులు విడుదల చేస్తే కేవలం 42 కోట్ల రూపాయలు మాత్రమే ఇక్కడ తిరిగి విడుదల చేసింది. ఉన్న పైసలు కూడా దారి మళ్లించింది. 196 కోట్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వము వాటాగా చెల్లించేసిన 196 కోట్లు చెల్లించకపోవడమే కాకుండా కేంద్రం ఇచ్చిన 196 కోట్లను కూడా దారి మళ్ళించడం మూర్ఖత్వ ప్రభుత్వము, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మూర్ఖత్వ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అమృత్ పైసలతోనే 540 కోట్లు ఇచ్చినాం. ఇలా ఇక్కడ కూడా ముఖ్య ప్రధానమంత్రి పేరేపడు మిషన్ పగిరి పెడుతున్న మొత్తం నిధులు దారి మళ్ళిస్తాను. అనేక రకాల ప్రతి పైస ఇప్పటికి ఇంతో అంత దొరుకుతున్న ప్రతి పైస కేంద్రం ఇచ్చిన పైసలే. కేంద్ర పైసలు తప్ప ఒక్క పైస కూడా ఈ కార్పొరేషన్ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేటాయించలే. కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలు తప్ప ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఈ వరంగల్ కార్పొరేషన్ లో ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేసిన ధైర్యం సాహసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇయ్యలే. ఇది అందమైన నగరం. ఇవాళ నిజంగా స్మార్ట్ సిటీ ఇంకా సంవత్సరం అయితే ఆ విజన్ అయిపోతుంది. ఇవాళ మరి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, ఏ విధంగా కేంద్రం నిధులు కేటాయించాలో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుండె మీద చేయవేసుకుని ఆత్మవ్యవసాయం చేసుకోవాల్సి ఉంది. ఏ విధంగా సమాజం చెప్తారు కేంద్ర ప్రభుత్వం యొక్క మంచి ఆలోచన అందమైన నగరంగా 5 సంవత్సరాలు తీసిద్దామనుకుంటే ఇంకా సంవత్సరం పూర్తి అయిపోతుంది. ఇవాళ కనీసం ఎక్కడ వేసుకోవడం కానీ కనీసం ఇక్కడ పనులు ప్రారంభం కాలే. ఉన్న నిధులు దారి మళ్ళించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి 2015లో వచ్చిండు, అంతకంటే ముందు 2014లో వచ్చిండు. సంవత్సరానికి 300 కోట్లు ఈ జిల్లా అభివృద్ధి కోసం కేటాయిస్తానాడు. 3 రోజులకి అన్నాడు. ఏ ముఖ్యమంత్రి లేడు పాపం, బిట్టగతతో ఈ యాసంతో ఊరించుకుంటా మాట చెప్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. 3 రోజులు ఉన్నాడట, ఈయన కుర్చేసుకుంటున్నాడు మంచం మీద పండుగ బిడ్డ అయ్యాలరా. తీసి తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు కార్పొరేషన్లా. 3 నెలలు పట్టాలు ఇస్తారట తీసుకున్నారు. వాళ్ళ నాయకులు అందరూ పట్టాలు తీసుకోకపోయినా ఇక్కడ కబ్జా చేసుకున్నారు, పట్టాలు మార్చుకున్నారు, ల్యాండ్ మొత్తం మార్చుకున్నారు. ఇలా ముంపు గురయ్యే విధంగా వాళ్ళే ప్రయత్నం చేశారు. 3 రోజుల ఏ ముఖ్యమంత్రి ఉన్నా చరిత్రాత్మ చరిత్ర ఏదో ఇప్పుడు తెలుసుకుంది జనం. నీ చరిత్ర ఏందో, నీ చరిత్రను తెలమరియడానికే
అలా కార్పొరేషన్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మూడు రోజులు అడిగాడు, ఇక చూడు అన్నాడు, దావత్లీ అన్నాడు, ఇల్లు చూడు రేపే ప్రారంభోత్సవాలు అన్నాడు, మూడు నెలల్లో పట్టాలు ఇస్తాడు, ఎవరైనా పట్టాలు లేకుంటే వెంటనే సమాచారం ఇళ్ళకి తాళాలు లేదన్నారు. ఇవాళ తాళాలు వేసుకొని పారిపోయే పరిస్థితి ఉంది ఇవాళ కార్పొరేషన్ లో. ఇవాళ ముఖ్యమంత్రి ఒకసారి సమాధానం చెప్పాలి. ఈరోజు ఏ ముఖ్యం పెట్టుకుని ముఖ్యమంత్రి వస్తారు? ఇవాళ వారు నాలుగు రోజుల అతలాకు ఉత్తరం పెట్టింది. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో ఉన్నాడా, ప్రగతి భవన్ లో ఉన్నాడా, ఇబ్బంది లేదు. ఈ ముఖ్యమంత్రి రాయాల, రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి మర్చిపోయారు. తెలంగాణ మొత్తం ఇతర రాష్ట్రాలు మొత్తం ఆశ్చర్యమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వరదలు వస్తున్నాయట, మొత్తం మునిగిపోతుందట. రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం అడ్రస్ లేకుండా పెట్టాట. ఇంత దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రిని ఏ విధంగా ముఖ్యమంత్రిగా గుర్తిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అని చెప్పి అలా దేశం అంతా ప్రశ్నిస్తుంటే, వాళ్ళైతే ఆశయాల కోసం అయితే లక్ష్యం కోసం అమరవీరుల ఆశయాల కోసం ఇవాళ ఆశయాల కోసం ఆత్మ బలిదానం చేసినటువంటి ఆ అమరవీరులు అందరూ కూడా వాళ్ళ ఆత్మ ఘోషిస్తా ఉన్నది ఇవాళ. కానీ ముఖ్యమంత్రి మాత్రం సోయలేదు ఇవాళ. ఇక మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, కార్పొరేషన్ మళ్ళీ రేపు ఎమ్మెల్యే వస్తే పుట్టినామని వేషాలు వేస్తాడు వస్తాడు. ఇక ఏరియా సర్వే చేస్తాడట. ఇవాళ నేను వస్తున్నాను భయపడి రేపు ఇవాళ ఏరియా సర్వే చేస్తే ఇక్కడ ముంపు గ్రామాలు ముంపు కాలనీలు అపార్ట్మెంట్లలో బాధలు వస్తాయి, గల్లీలలో బాధలు వస్తాయి. వాళ్ళ బాధలు ఎవరు వినాలే? బాధలు వినడానికి వస్తాడా? కంటి దుట్టుగా ఏరియా సర్వే చేసుకుంటే ఇవాళ టైంపాస్ పాలిటిక్ చేస్తాడా? అది ఒకటే వరంగల్ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా. ఈ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసపోకండి. మళ్ళా ఎన్నికలు రాగానే 5 సంవత్సరాలు ఏం చేయలే, ఏం బీకలే. మళ్ళీ వస్తాడు, మళ్ళా పిట్టరాముని కథలు చెప్తాడు, పిట్ట కథలు చెప్తాడు, యాసతోని భాషతోని మాటలతోని మళ్ళా మోసం చేసి మళ్ళీ మమ్మల్ని గెలిపించండి. రాష్ట్రంలో అధికారం మాదే ఉన్నది, మా పార్టీకి ఓటేస్తేనే మీకు అభివృద్ధి అవుతుంది. మీ పార్టీ అధికారం ఉంది కాబట్టి పోయినసారి ఈ కార్పొరేషన్ ప్రజలు ఓట్లేసారు. నువ్వు పోటు కానివి తోపు కాను అని నీకు ఓట్లేసారు. ఇవాళ నీ తోపుతనమేందో నీ పోటుతనమేందో ఈ రోజు కార్పొరేషన్ ప్రజలు చూస్తున్నారు. నీ ప్రగతి భవన్కి వచ్చే ప్రయత్నం చేస్తాం, నీ ప్రగతి భవన్కి వచ్చేటువంటి అవకాశం మాకు ఇవ్వకండి. అలా ముంపు గ్రామాలు అవుతుంటే ముంపు గ్రామాలు గుర్తించి అక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సర్వేలు పెడుతున్న 2007లో తెలంగాణ రాకముందు మాకు న్యాయం జరిగింది, తెలంగాణ వచ్చాక మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆత్మ బలిదానంతో అనేక పోరాటాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే 2014 తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ఒక్క పైసా వస్తలేదు, ఒక్క సంక్షేమ పథకాలు అనుకున్న న్యాయం జరుగుతలేదు. ఇందుకేనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం చెప్పి అలా ప్రజలందరూ కూడా ఇలా తలదించుకునే దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించాలి వచ్చింది. అంటే ముఖ్యమంత్రి సమాజం చెప్పాలి, స్మార్ట్ సిటీ పనులు ఎందుకు ప్రారంభం కాలే? వాళ్ళ స్మార్ట్ సిటీ ఇదే విధంగా మంచి నడిస్తే చాలా బ్రహ్మాండంగా నడిచేది ఉంటే పూర్తి అయితే వాళ్ళ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటేసేవాళ్ళు. ఇక్కడ ఇటువంటి విపత్కర పరిస్థితులు వస్తే ఆ కంట్రోల్ సెంటర్ ద్వారా ఇలా ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేసేవాళ్ళం.